ప్రపంచంలోనే క్లీనెస్ట్ కంట్రీ న్యూజిలాండ్ యువతను అనారోగ్యం నుంచి రక్షించుకోవడం కోసం కఠినమైనటువంటి నిర్ణయం తీసుకుంది. యువత సిగరెట్లు కొనడంపై జీవితకాల నిషేధం విధించేలా చట్టం తీసుకువచ్చారు న్యూజిలాండ్ ప్రధానమంత్రి జెసిండా ఆర్నట్. ఇక దేశంలో పొగాకు ఉత్పత్తులు, సిగరెట్ల వినియోగాన్ని తగ్గించుకునేందుకు న్యూజిలాండ్ ప్రభుత్వం సరికొత్త చర్యలు చేపట్టింది. అయితే ఈ నిర్ణయం కొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. సిగరెట్ తాగడం ఆరోగ్యానికి హానికరమని తెలిసినా ప్రభుత్వాలు ఎందుకు వాటిని అనుమతిస్తాయో అన్న ప్రశ్న అందరినీ వేధిస్తూ ఉంటుంది. దానిని బ్యాన్ చేయొచ్చుగా అని వాదిస్తూ ఉంటారు. అంత పనిచేయలేదు కానీ న్యూజిలాండ్ లేడీ ప్రైమ్ మినిస్టర్ జసిండా అలాంటిదే ఓ నిర్ణయం తీసుకున్నారు. యువత సిగరెట్లు కొనడంపై జీవితకాల నిషేధం విధించారు. ఇందుకు సంబంధించిన బిల్లు చట్టంగా కార్యరూపం దాల్చింది. ఇక చట్ట ప్రకారం 2009 జనవరి 1 తర్వాత పుట్టిన వారెవ్వరికీ కూడా పొగాకు ఉత్పత్తులను విక్రయించకూడదు. 2025 నాటికి న్యూజిలాండ్ను స్మోక్ ఫ్రీ దేశంగా తీర్చిదిద్దాలని జసిండా సంకల్పించినట్టు వివరించారు. ఈ చట్టం అమల్లోకి రావడంతో పొగాకును విక్రయించే రీటైలర్ల సంఖ్య 6,000 నుంచి 600 పడిపోయింది. స్మోకింగ్ కోసం వినియోగించే పొగాకులో నికోటిన్ శాతాన్ని కూడా తగ్గించే విధంగా చట్టాన్ని రూపొందించారు. మనిషిని చంపేసే ఉత్పత్తులను విక్రయించడంలో ఎలాంటి మంచి జరగదు. చట్టం అమల్లోకి వచ్చాక దేశంలో పొగాకు విక్రయం ఉండదు అని అసోసియేట్ మినిస్టర్ ఆఫ్ హెల్త్ డాక్టర్ అయేషా వెర్రాల్ పార్లమెంట్కు వివరించారు. ఇక పొగాకు వినియోగం వల్ల వచ్చే రోగాలు, క్యాన్సర్ వంటి జబ్బులకు అయ్యే $1 బిలియన్ ఖర్చును ఈ చట్టం ద్వారా తగ్గించుకోవచ్చునని స్పష్టం చేశారు. యువతలో మెరుగైన ఆరోగ్య శైలిని తీసుకొచ్చేందుకు ఈ చట్టం పనికొస్తోందని అన్నారు. అయితే చట్టం రూపకల్పనలో కొన్ని లోపాలు ఉన్నాయని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. వాటిని మార్చాలని డిమాండ్ చేశాయి. న్యూజిలాండ్ పార్లమెంటులో ఈ చట్టం 76 నుంచి 43 ఓట్ల తేడాతో గట్టెక్కింది. ఇక అయితే ఈ చట్టాన్ని ఆరోగ్య నిపుణులు అభినందిస్తున్నారు. అయితే ఈ చట్టాన్ని లిబర్టేరియన్ యాక్ట్ పార్టీ వ్యతిరేకించింది. ఇక చిన్న చిన్న దుకాణాలన్నీ మూసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని మండిపడింది. ఇదొక చెడ్డ చట్టం అని, చెడ్డ విధానాలను ప్రభుత్వం అవలంబిస్తోందని ఆరోపించింది. ఈ చట్టంతో న్యూజిలాండ్ వాసుల జీవితాల్లో పెద్దగా మార్పు ఉండదని అభిప్రాయపడింది. ఇలాంటి చట్టాలు తీసుకువస్తే బ్లాక్ మార్కెట్లో అమ్ముకునే వారికి లాభం ఉంటుందని ఎద్దేవా చేసింది. ఇకపై సిగరెట్లు, మాదక ద్రవ్యాలను అమ్ముకున్నట్టు అమ్ముతారని, స్మగ్లింగ్ విపరీతంగా పెరిగిపోతుందని అంటున్నారు. ఇక 4 రెట్ల ధర పెట్టి తాగుతారని కూడా తెలిపింది. అయితే వేపింగ్పై ఈ చట్టం ప్రభావితం చేయదు. వాస్తవానికి న్యూజిలాండ్లో చాలామంది స్మోకింగ్ కన్నా వేపింగ్పైపే మొగ్గు చూపుతూ ఉంటారు. ఇక న్యూజిలాండ్ అధికారిక లెక్కల ప్రకారం నవంబర్లో 8% మంది ప్రజలు రోజు స్మోకింగ్ చేస్తారు. 10 ఏళ్ల క్రితం ఇది 16% ఉండేది. ఇక 6 ఏళ్ల క్రితం 1% కన్నా తక్కువగా ఉన్న వేపింగ్ ఇప్పుడు 8.3% చేరింది. 18 ఏళ్లు అంతకన్నా ఎక్కువ వయసు ఉన్న వారికి సిగరెట్లు విక్రయించడాన్ని న్యూజిలాండ్ ఇప్పటికే నిషేధించింది. టొబాకో ప్యాకెట్లపై ఆరోగ్య హెచ్చరికలతో కూడిన గ్రాఫిక్స్ను ఏర్పాటు చేయాలని సంబంధిత సంస్థలకు ఆదేశాలనిచ్చింది. అంతేకాకుండా సిగరెట్లపై ఇటీవల కాలంలో భారీ స్థాయిలో పన్నులను విధించింది. అయినా వినియోగం ఏమాత్రం తగ్గలేదు. అయితే భారత్లోనూ ఈ మాదిరిగానే ఓ చట్టం తీసుకువచ్చే ప్రణాళిక రూపొందిస్తున్నారని సమాచారం. ఇకపై బడ్డీ కొట్లలో లూజుగా సిగరెట్ల అమ్మకం ఉండకపోవచ్చు. అవసరం ఉన్నవారు ప్యాకెట్ల రూపంలోనే కొనుగోలు చేయాల్సి రావచ్చు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా లూజుగా సిగరెట్ల అమ్మకాన్ని నిషేధించాలని పార్లమెంటరీ స్థాయి సంఘం సిఫారసు చేసింది. లూజుగా సిగరెట్లను విక్రయిస్తూ ఉండటంతో పొగాకు ఉత్పత్తుల వినియోగం తగ్గడం లేదని ఆ కమిటీ అభిప్రాయపడింది. ఇక పొగాకు ఉత్పత్తుల వినియోగం కారణంగా అనారోగ్యానికి గురై దేశంలో ఏటా 3.5 లక్షల మంది మరణిస్తున్నారు. ఇక ఈ వినియోగాన్ని తగ్గించాలని కోరారు.